వైసీపీలో చేరిన ముద్రగడ, కీలక బాధ్యతలు అప్పగించిన జగన్. ఎన్నికల వేళ గోదావరి జిల్లాల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రధానంగా కాపు ఓటు బ్యాంక్ పైనే ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో ముద్రగడ వైసీపీలో చేరడంతో సీఎం జగన్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు. తన కుమారుడు గిరితో పాటు ముఖ్య అనుచరులతో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ 1978 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీలోనూ, గోదావరి జిల్లాలో క్రియాశీలకంగా పనిచేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా ముద్రగడ పనిచేశారు. 1999 కాకినాడ ఎంపీగా టీడీపీ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్, టీడీపీలోనూ మంత్రిగా వ్యవహరించారు. చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పోరాటం చేశారు. ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ముద్రగడను తమ పార్టీలోకి రావాలని జనసేన నేతలు ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ముద్రగడను ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది. కానీ పవన్ రాకపోవడంతో ముద్రగడ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వైసీపీ నుంచి ఆహ్వానం రావడంతో జగన్ కు మద్దతుగా పనిచేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేయడం లేదు. ఎలాంటి కండిషన్లు లేకుండానే వైసీపీలో చేరినట్లు ముద్రగడ వెల్లడించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మద్దతుదారులు ఈ ప్రకటనతో నిరసనలకు దిగారు. వర్మ పోటీలో ఉండాలని నినదించారు. అక్కడ వైసీపీ నుంచి వంగ గీత పోటీలో ఉన్నారు. ముద్రగడకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. వైసీపీ తరఫున గోదావరి జిల్లాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ముద్రగడ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ముద్రగడ ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని ముద్రగడకు వైసీపీ నుంచి హామీ దక్కింది. పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. గోదావరి జిల్లాలో మరికొంతమంది నేతలు వైసీపీలో చేరతారనే ప్రచారం ఉంది. దీంతో ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరికతో గోదావరి జిల్లాలో ఎన్నికల సమయంలో సమీకరణాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయనేది ఇప్పుడు మరింత ఉత్కంఠను పెంచుతోంది.